గుడ్ మార్నింగ్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటో ఒక్కసారి చూద్దాం ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే బ్యానర్ రైటింగ్ గా చూసుకోవచ్చు ర్యాగింగ్ రోగం వైద్య కళాశాలలో శృతి మించుతున్న సీనియర్ల ఆగడాలు ఆహారం మద్యం తెమ్మని ఒత్తిళ్లు గుంజీలు తీస్తూ గోడ వేయిస్తూ వేస్తూ శారీరక హింస ఇట్లాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం మొన్నటికి మొన్న వైద్య విద్యార్థి ఆత్మహత్య కేసు కూడా చూసినాం ఈ ఎన్ని జరిగినా కానీ వీళ్ళు మాత్రం మారరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ మళ్ళీ జడలు విప్పుతుంది నీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చావు తప్పనిసరిగా సరైన పిలవాలి క్యాంటీన్ కెళ్ళి బిర్యానీ పెట్టుకురాయి ఇట్లాంటి అన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకుంటా సీనియర్లు జూనియర్లు ఇబ్బంది పెడతా ఉంటారు ఇక మరో ప్రధాన అంశంగా చూసుకోవచ్చు వివేక హత్య కేసు తెలంగాణకు బదిలీ ఈ కేసులో విస్తృత కుంభకోణాన్ని వెలికి తీయాలి ఆంధ్రప్రదేశ్ న్యాయమైన విచారణ స్వేచ్ఛాయుత దర్యాప్తుపై అనుమానం తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు ఇక తెలంగాణకు కూడా బదిలీ చేశారు ఈయన కేసుకు సంబంధించి మరో ప్రధాన అంశంగా వంద రోజుల్లో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మందికి పరీక్షలు కంటి వెలుగుకు సంబంధించిన ఇది ఒక గొప్ప స్కీమ్ అని చెప్పొచ్చు ఈ కంటి వెలుగు స్కీమ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది నిజంగా కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యం ఇదే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యం వంద పని దినాల్లో చేరుకునేలా కృషి చేయాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు అంటూ కూడా కంటి వెలుగుకి సంబంధించిన వార్తలు చూడవచ్చు ఇక్కడ మరో ప్రధాన అంశంగా న్యూస్ కి సంబంధించింది ఇక డిసెంబర్ నుంచే ఇల్లు లేని పేదలకు మూడు లక్షలు సమీక్షలో మంత్రి కేటీఆర్ వెల్లడి సొంత స్థలాలుండి ఇల్లు లేని నిరుపేదలకు మూడు లక్షల పథకాన్ని ప్రభుత్వం డిసెంబర్ లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు ఇంకా మూడు లక్షలు ఇల్లు లేని నిరుపేదలకు మూడు లక్షలు కూడా గవర్నమెంట్ స్కీమ్ మొన్న కేసీఆర్ కూడా చెప్పాడు కదా దానికి సంబంధించిన వ్యాఖ్య ఇది మరో న్యూస్ భయం దత్తత తీసుకుంటాం ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాషాయ జెండాదే గెలుపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు నిన్న భయంసాలో మీటింగ్ జరిగింది కదా వాళ్ళది దానికి సంబంధించింది కేసీఆర్ అవినీతి కుటుంబ పాలన వ్యతిరేకంగానే పోరాడతామంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలను చూడొచ్చు ఇక మరో ప్రధాన అంశంగా షర్మిల నిరసన ఉద్రిక్తత దాడికి గురైన కారులో ప్రగతి భవన్ ముట్టడికి యత్నం ఇక వాహనం దిగేందుకు ససేమిరా ఆమె కారులో ఉండగానే క్రేన్ తో ఠానాకు తీసుకెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానానికి తరలింపు బెయిల్ మంజూరు నిన్న ఆమె అసలు కారు కూడా దిగే ప్రయత్నం చేయలేదు అట్లనే ఆయనతో తీసుకోవాలి ఆ టానాలు వేసేసిండ్రు ఇక మరో ప్రధాన అంశంగా చూసుకోవచ్చు తోటి విద్యార్థులే తోడలు ఇది నిజంగా మరీ దారుణం అసలు ఇట్లాంటి వికృత క్రీడలు ఎన్ని 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 చేసినా గానీ మనం అసలు మారం నిజంగా పద్నాలుగేళ్ల పదిహేడేళ్ల బాలికపై నలుగురు విద్యార్థుల సామూహిక అత్యాచారం పుస్తకం కోసం అంటూ ఇంటికెళ్లి బెదిరించి ఈ ఘాతకానికి పాల్పడ్డారు ఘటన సెల్ ఫోన్ లో చిత్రీకరణ దాన్ని చూసి మరొకటి వేధింపులు హయత్ నగర్లో దారుణం మూడు నెలల తర్వాత వెలుగులోకి ఎన్ని నిర్భయ చట్టాలు తీసుకురా ఎంత తీసుకురా ఈ అమ్మాయిలపై మాత్రం అఘాయిత్యాలు అసలు మారరి నమస్తే తెలంగాణ దినపత్రిక చూసుకున్నట్టయితే బ్యానర్ ఐటంగా చూసుకోవచ్చు దేశానికే మన భువ వాస్తవ రూపం దాల్చిన కేసీఆర్ మాట నాడు వద్దన్న తెలంగాణ బియ్యం కోసం నేడు కేంద్ర ప్రభుత్వం ఎదురుచూపులు మాకు కావాలని కర్ణాటక తమిళనాడు లేఖలు దేశమంతా సాగు తగ్గిన స్థిరంగా తెలంగాణ ఈ వానకాలం దిగుబడి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల టన్లు మొన్నద్దన్నారు ఇలా కావాలంటారు ఇక వీళ్ళ ఇష్టమే ఇది ఇక ఇప్పటికే మూడు లక్షల టన్ల ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలుకు ప్రైవేట్ వ్యాపారుల పోటీ తమిళనాడు కర్ణాటక ఏపీ నుంచి క్యూ అంటూ కూడా వార్తను చూడొచ్చు వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యం పదో తరగతికి స్పెషల్ క్లాసులు సో పై ప్రత్యేక శ్రద్ధ అంటూ కూడా వార్తను చూస్తున్నాం రాష్ట్రంలో యూనిఫామ్లు ఇరవై ఐదు లక్షల మందికి ఏప్రిల్లో పంపిణీ అంటూ కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలు చూడొచ్చు పాఠశాల ప్రారంభం కాగానే అందజేయాలి అంటూ కూడా నూట ఇరవై కోట్లు ఖర్చు చేశామంటూ కూడా మంత్రి వ్యాఖ్యానించారు దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు నమస్తే తెలంగాణలో కూడా బ్యానర్ ఐటంగా ప్రచురించింది కంటి వెలుగు ప్రోగ్రాంకి సంబంధించి రెండు వందల కోట్లతో కంటి వెలుగు జనవరి పద్దెనిమిదిన ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత కంటి పరీక్షలకు సిద్ధమవ్వాలి కోటిన్నర మందికి ఉచితంగా పరీక్షలు యాభై ఐదు లక్షల మందికి కండ్లద్దాల పంపిణీ జిల్లా రాష్ట్ర స్థాయిలో క్వాలిటీ టీమ్స్ గిన్నీస్ రికార్డ్ సాధించేలా కృషి చేద్దాం ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు నిరవదగిన అద్దత్వ రహిత తెలంగాణ లక్ష్యంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు అమలు చేస్తున్న రెండో విడత కంటి వెలుగు విజయవంతానికి సర్వం సిద్ధం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను అయితే ఆదేశించారు దానికి సంబంధించిన వార్త ఇక మరో ప్రధాన అంశంగా రాయదుర్గంలో లగేజ్ చెక్ ఇన్ శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ ఎలివేటెడ్ ట్రాక్తో పాటు అండర్ గ్రౌండ్ గ్రేడ్ లెవెల్ ట్రాక్ల ఏర్పాటు అంటూ కూడా వార్తను చూస్తున్నాం మరో ప్రధాన అంశంగా నమస్తే తెలంగాణలో మాంసం ఉత్పత్తిలో టాప్ దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా తెలంగాణ అడుగులు తొలి విడత వ్యయం ఐదు వేల కోట్లు సృష్టించిన సంపద ఏడు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు జీవాల సంఖ్యలో దేశంలోనే వేల కోట్లతో రెండో విడతకు శ్రీకారం గొర్రెలు మేకల పంపిణీతో ఈ అద్భుతం సాధ్యమైంది అంటూ కూడా వార్త గుజరాత్ లో వంద శాతం నల్లా కలెక్షన్లు అబద్ధం నల్లా లేదు నీళ్లు లేవు తాగునీటి కోసం ఇంకా అవస్థలే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే బావుల్లో నుంచి చేదుకోవాల్సిందే ఎన్టీవీ పరిశీలనలో వెల్లడి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ నేతల తప్పుడు ప్రకటనలు అంటూ కూడా గుజరాత్ లో వంద శాతం నల్లలు లేవు అంటూ కూడా ఓ ప్రధాన అంశాన్ని నమస్తే నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది ఇవి ఈ ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూస్తూనే ఉండండి టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక